ఫ్రెండ్స్, చాలా లేదు కదా. సో ఎందుకు వచ్చానంటే వ్యూహం సినిమా రిలీజ్ అయింది ఈరోజు, బట్ మరి రివ్యూ ఎలా ఉంది ఏంటని చూసుకున్నాం ఒకసారి. వ్యూహం సినిమా గురించి ఓవరాల్ గా ఎలా ఉంది, రామ్ గోపాల్ వర్మ ఎలా తీసాడు ఈ సినిమాని ఓవరాల్ గా చూసుకుందాం, ఓకేనా? అండ్ తొందరగానే ముగిస్తాను. ఫస్ట్ ముందు నా వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఫస్ట్ ఒకసారి రివ్యూ చూసుకుందాం. ఫస్ట్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా వ్యూహం. సో ఇవాళ థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది. సో ఏపీ రాజకీయాలపై తెరకెక్కించిన ఈ చిత్రం మరి అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ జంటగా నటించారు ఈ సినిమాలో. దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. సో అసలు ఈ సినిమా ఎలా ఉంది, ఇందులో వర్మ ఏం చెప్పారు ఏంటని చూసుకుంటే, ఈ ట్రైలర్ ఫస్ట్ సినిమాలో ట్రైలర్ ఉంటుంది కదా, సో ఈ ట్రైలర్ చూడంగానే చాలా రియల్ జగన్ రియల్ లైఫ్ కు ప్రతిబింబించే విధంగా ఈ సినిమా తీశారు అని బాగా వినిపిస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు కూడా డూప్ పాత్రలు బాగా పెట్టి తీశారని కూడా వినిపిస్తోంది. ఆర్జీవి ఈ మాత్రమే ఇలాంటి సినిమాలు తీయగలరనే కూడా టాక్ మాత్రం వినిపిస్తుంది. ఓవరాల్ గా రివ్యూ చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ టార్గెట్ ఏమనేది సోషల్ మీడియాలో ఆయన్ను ఫాలో అయితే తెలిసిపోతుంది. సో అంతేకాదు వ్యూహంలోనూ అంతే, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి, తర్వాత ఆయన తనయుడు లోకేష్ గారు, ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వారిపై తనదైన స్టైల్లో వర్మ సెటైర్లు వేశారు అనేది మాత్రం ఎక్కడ చూసినా వినిపిస్తుంది, కామెంట్స్ కానీ ఇటు ఎక్కడ చూసినా కూడా. సో తెలుగుదేశం జనసేన పార్టీ వ్యతిరేకులతో పాటు వైసీపీ అభిమానులతో ఈలలు చప్పట్లు కొట్టే సన్నివేశాలు ఉన్నాయని, అంతేకాదు క్యారెక్టర్ల పరంగా చూసుకుంటే కరెక్ట్ గా సరిపోతాయని అంటున్నారు ఆడియన్స్. అంతేకాదు వ్యూహం కథా కథనం సన్నివేశాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా లేవు అంటున్నారు కొంతమంది ఆడియన్స్. అంతేకాదు బాలాజీ గారు అందించిన పాటలు వైసీపీ ప్రచారానికి ఉపయోగపడవచ్చు అని అంటున్నారు. రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ఓ పాట మధ్యలో వినిపించడం మంచి ఆలోచనే, కానీ థియేటర్లలో వైసీపీ అభిమానుల్లోనూ జోష్ నింపుతుంది అని చెప్పవచ్చు అని కొంతమంది అంటున్నారు అన్నమాట. సో మొత్తానికి సినిమాటోగ్రఫీ చూస్తే చాలా మంచిగా క్లారిటీగా తీశారు, ఎడిటింగ్ కూడా కథకు తగ్గట్టుగా ఉంది అనేసి అని చెప్పడం జరిగింది. తర్వాత ఆనంద్ నేపథ్య సంగీతం ఓకే అంటున్నారు, బట్ కొంచెం వరకు దాసరి కిరణ్ కుమార్ చేసిన ఖర్చు తెరపై కనబడుతుందని కూడా మాటలు వినిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆర్టిస్టుల ఎంపికలో కరెక్ట్ గా మరోసారి తన పట్టుని చూపించారని చెప్పడం, ఎందుకంటే క్యారెక్టర్ పరంగా చూస్తే ఆర్టిస్టులు కూడా కరెక్ట్ గా సెట్ అయ్యారని చెప్పొచ్చు అనేసి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంతేగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, చిరు అండ్ నాగబాబు గారు, రోషయ్య, సోనియా తదితర పాత్రలకు ఆయా వ్యక్తుల రూపాలని పోలిన నటీ నటుల్ని ఎంపిక చేయడం చాలా వరకు బాగున్నాయి అనేసి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని మేనరిజమ్స్ ని బాగా చూపించారు రామ్ గోపాల్ వర్మ అనేసి ఇటు ఆడియన్స్, ఇటు నెటిజన్, ఇటు క్రిటిక్స్, రివ్యూవర్స్ అందరు చెప్పడం జరుగుతుంది. ధనుంజయ్ ప్రభువే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అజ్మల్ ఇమేజ్ చేయలేదు అని అంటున్నారు. సో నటనల్లో జగన్ ను గుర్తు చేసేలా చేశారని చెప్తున్నారు అన్నమాట. అంతేకాదు భారతి గారి పాత్రలో, వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ బాగా చేశారని చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే ఓవరాల్ గా రివ్యూ చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ గారు తీసిన ఈ సినిమా మాత్రం ఆడియన్స్ ని అటు హైలైట్ కాకుండా మధ్యలో ఆడియన్స్ ని కొంచెం అంటే ప్రజలకి నచ్చేలా ఉంది అనేసి కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో ఏ రాజకీయ పార్టీలను ఉద్దేశించి చేయబడింది కాదు, జస్ట్ ఇది సినిమా సంబంధించిన రివ్యూ మాత్రమే. సో ఓవరాల్ గా అయితే రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ యొక్క సినిమా ఆడియన్స్ ని ఇటు మైనస్ కాదు ప్లస్ గా మధ్యలో ఉంది, ఆడియన్స్ ని రీచ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా? సో మరిన్ని వీడియోస్ అప్డేట్స్ మా ఛానల్లో చూస్తూనే ఉండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ అప్డేట్ ఇస్తున్నాను.